మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2021-2022 శ్రీ ప్లవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారి పూర్తి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. విశాఖ 4 పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు వృశ్చిక రాశి వారికి చెందుతాయి. ఈ ప్లవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఆదాయం 8, ఖర్చు 14, రాజపుజ్యం 4, అవమానం 5గా సూచిస్తుంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగకారకుడైనటువంటి గురువు కుంభంలో 4వ ఇంట అంటే అర్ధాష్టమంలో ఉన్నాడు. శని తృతీయంలో ఉండటం వల్ల తమ ప్రజ్ఞ విశేషాలు కనపరిచి ఇతరుల కంటే లాభాదులు పొందుతారు. ఏ పని చేయటంలోనైనా సరే పట్టుదలతో ఉంటారు. ఎలాంటి శత్రువునైనా లొంగదీసుకుంటారు. పాత గృహం కొనుట లేదా మరమ్మత్తులు చేయట, ఖాళీ స్థలం కొనుట జరుగుతుంది. తమ మాట నిలబెట్టుకోవడానికి ఎంతటి సాహసాన్నైనా సరే చేసి విజయాన్ని సాధిస్తారు. వచ్చిన అవమానాలను లెక్క చేయకుండా తమ పనులను తాము చూసుకొని విజయాన్ని పొందుతారు. కామోద్రేకములను అదుపు చేసుకోలేక అక్రమ సంబంధాలను పెట్టుకుంటారు. స్త్రీల యందు మోజు ఎక్కువగా ఉంటుంది. వీరికి పనులు యందు శ్రద్ధ చూపుతారు. మీలో గల నేర్పు నలుగురికి తెలిసి ఇంకనూ అనేక మంచి పనులు చేస్తారు. విదేశ ప్రయాణములు కలిసి వస్తాయి. దూర ప్రయాణములు చేయట, పుణ్యక్షేత్ర దర్శనములు, వినోదములచే మానసిక ఆనందమును పొందుతారు. జన్మ కేతు సప్తమ రాహు వలన ఆరోగ్య భంగములు స్వల్పంగా కలుగును. కలత్ర మాతృ పితృ వంశ సూతకములు అరిష్టములు జరుగును. ఏలినాటి శని పూర్తిగా తొలగిపోవుటచే జీవనం గొప్పగా ముందుకు సాగుతుంది. విశేషమైన ఫలితాలను ఆ శని భగవానుడు అందిస్తాడు. కుటుంబ కలతలు వచ్చినా మీదే పైచేయిగా ఉంటుంది. ఇతరులు మీ సలహాలను తీసుకుని లబ్ధి పొందుతారు. పాపపు పనులు చేసినా సమర్థించుకుంటారు. కొన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీకు ఎవరైనా అపకారం తలపెట్టినా వారికే నష్టం కలుగుతుంది. మీ మాట ఎదుటి వారికి కఠోరంగా ఉన్నా మీ మనసు మంచిది, మంచి లాభాలను పొందుతారు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు బాగుంటుంది. గురు శనుల ప్రభావం వలన రాహుకేతుల ప్రభావం తగ్గును. తరచుగా ప్రయాణములు చేయవలసి వస్తుంది. స్థాన చలనములు, గృహ మార్పులు తప్పవు. అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ యొక్క సలహాలు తీసుకుంటారు. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. నూతన వాహనం కొంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు తప్పవు. ఇంక్రిమెంట్లు పెరుగును. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం జాబ్ పర్మనెంట్ అవుతుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేయి వారులకు ఎక్కువ జీతంతో మరొక కంపెనీకి బదిలీ అవుతారు. కార్మిక వర్గంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ప్రజలలో మీరు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ప్రజలలో పేరు ప్రఖ్యాతులను పొందుతారు. కార్యక్రమాలు అధికంగా చేస్తారు. అధిష్టాన వర్గం కూడా మీపై సదా అభిప్రాయం కలిగి ఉంటుంది. రాహు ప్రభావం వలన కావలసిన వారే మీ పేరును పాడు చేస్తారు. కాబట్టి బంధుమిత్రులతో, అలాగే మీకు సన్నిహితంగా ఉండేవారితో జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విజయాలు తగ్గును. టీవీ సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులకు, దర్శకులకు, రచయితలకు, టెక్నీషియన్లకు విజయాలు తగ్గిన నూతన అవకాశములు అధికంగా వస్తాయి. ధనలాభం, గృహ నిర్మాణం చేస్తారు. ప్రైవేట్ ప్రభుత్వ సంస్థల అవార్డులు రివార్డులు ఈ సంవత్సరం మీకు రావు. నిరుత్సాహ చెందకండి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగముల వారికి మంచి వ్యాపారములు జరుగును. అన్ని రంగాలలో ఉన్నవారికి కూడా ఈ సంవత్సరం వ్యాపారం చాలా బాగుంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం గ్రహబలం బాగుంటుంది. ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తొలగినందువలన చదువుపై శ్రద్ధ ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రాహు ప్రభావం చే కొంత మందగించును. పరీక్షల యందు ఉత్తీర్ణులు అవుదురు కానీ అనుకున్న మార్కులు మాత్రం రావు. ఇంజనీరింగ్, మెడికల్, ఆసెట్, ఈసెట్, ఈసెట్, పాలిటెక్నిక్, లాసెట్, ఐసెట్, బీఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయి వారు సీట్లను పొందగల ర్యాంకులను పొందుతారు. క్రీడాకారులకు కూడా చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకు కూడా 2 పంటలు విశేషంగా ఉంటాయి. ఇక ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం మంచి యోగమును అనుభవిస్తారు. గ్రహబలం బాగుంది. గృహంలో శుభకార్యాలు చేస్తారు. మీ పేరుతో స్థిర ఆస్తులు, వాహన లాభం ఉంటుంది.
అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తొలగినది. గత అనేక సంవత్సరాలుగా పడుతున్న బాధలు పటాపంచలైపోవును. మీ ధైర్య సాహసాలకు తెలివితేటలకు గ్రహబలం దైవ అనుగ్రహం కూడా తోడుగా ఉండటం వలన అన్ని విధములుగా బాగుంటుంది. ఉత్సాహంతో ఉల్లాసంతో జీవనం గడుపుతారు. సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. గురిని అర్ధాష్టమ శని సంచారం వలన గురువార నియమాలను పాటించండి. అదేవిధంగా శివ పార్వతి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలను ప్రతిరోజు చదవటం వలన ఇంకా మీకు మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.